హలో, వెల్కమ్ బ్యాక్ వీఎల్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మీకోసం అయితే నేను చికెన్ కర్రీ చేసి చూపిస్తానండి. ఒకసారి చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు అయితే మీకు చూపిస్తున్నాను. అల్లము, ఎండు కొబ్బరి కొంచెం, ఇది సారపప్పు అండి, ఒక టమాటా కూడా వేస్తున్నాను, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చెక్క, లవంగ, యాలక్కాయలు, ఒక స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఆ స్ప్రింగ్ ఆనియన్స్ మాత్రం ఇలాగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఉల్లిపాయలు అయితే రెండు తీసుకున్నాను, వాటిని కూడా బాగా కట్ చేసి నేను పెట్టుకుంటున్నాను. ఉల్లిపాయలని కూడా కట్ చేసేసి అన్నీ రెడీగా పెట్టుకొని నేనైతే కర్రీ చేస్తాను. చికెన్ కర్రీ, చికెన్ అయితే నేను ఒక కేజీని అయితే తీసుకున్నాను, మీకు చూపించాను కదండి. ఆ కేజీ చికెన్ని నేను ఇప్పుడు మసాలాలు తక్కువేసి తక్కువ ఒక ఈజీ మెథడ్లో అయితే మీకు నేను చేసి చూపిస్తాను, మీరు మాత్రం చూడండి. ఈ ఉల్లిపాయలను అయితే ఈ విధంగా మనం షార్ప్గా కట్ చేసుకున్నాము. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక నా 5 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను, వాటిని కూడా మనం ముక్కలు కోసి పెట్టుకున్నాము. కర్రీ లీవ్స్ కూడా పక్కన ఉన్నాయి కదా, వాటిని కూడా మనం ముక్కలు కోసి పెట్టేసుకున్నాం. అయితే ఇప్పుడైతే మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి, మీరు ఏ ఆయిల్ వాడినా ఓకే. ఉల్లిపాయలు అయితే మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కర్రీ లీవ్స్ వేసి మనం స్టవ్ మీద వేసుకున్నాము. ఈ విధంగా మనం రంగు మారే వరకు వేయించుకోవాలి. దీంట్లో మన సాల్ట్ వేసినట్లయితే మనకి కొంచెం బాగా తొందరగా ఏగితే కాబట్టి నేనైతే సాల్ట్ వేశాను. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేస్తే మనం కర్రీలో ముందు పసుపు వేసినట్లయితే కర్రీ మంచి కలర్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల నేను పసుపు అయితే మనం ముందే వేసుకున్నాము. ఈ విధంగా అయితే మనం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్నాము. ఇప్పుడైతే స్ప్రింగ్ ఆనియన్స్ కోసేసి దాన్ని కూడా మనం దాంట్లో యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు కేజీ చికెన్ అయితే మాత్రం మనం తీసుకొని దాన్ని కూడా దాంట్లో యాడ్ చేసేస్తున్నాము. ఏది ముందు ఏది వెనక వేస్తున్నాను అనేది మీరు గమనించండి. అయితే ఈ విధంగా అయితే మనం చికెన్ని కొంచెం మగనిస్తున్నాం కదా, మగనిద్దామండి ఒక నిమిషం. తర్వాత మనము మసాలాస్, మీకు ఇందాక చూపించిన మసాలాస్, అల్లము, వెల్లుల్లిపాయ, సారపప్పు, కొంచెం ఎండు కొబ్బరి, చెక్క, లవంగ, ఇవన్నీ కూడా వేసిన మసాలాలండి. అన్నీ తక్కువ తక్కువ మసాలాలు, చాలా లిటిల్ మసాలాలు అయితే వేశాను. ఇవన్నీ కూడా వేసి మనం ఈ విధంగా కర్రీని ఉడకనిద్దాం. ఒక్కో టమాటాను కూడా వేసేద్దాము ఈ సమయంలో. టమాటాని సన్నగా చాప్ చేసి వేసుకోండి. మనకి కర్రీ అయితే గుజ్జు వస్తుంది. ఈ సమయంలోనే ఒక అర స్పూను జీరా పౌడర్ నేనైతే వేయించి వేశాను. ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నాను. ఒక అర స్పూన్ అయితే ధనియాల పొడి కూడా వేసుకున్నాను. మనకి కారం ఉప్పు అనేది మన ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. మనం అయితే అడ్జస్ట్ చేసుకొని కారం ఉప్పు అనేది వేసుకోవచ్చు. నేనైతే సరిపోతే ఇంకా వేస్తూ ఉంటాను, వేస్తున్నాను కూడా. ఇప్పుడు కొంచెం కారం ఉప్పు మళ్ళీ యాడ్ చేస్తాను నేను, నాకైతే సరిపోలేదు. మీరు చూసుకొని అయితే వేసుకోండి. చూడండి, ఇంకొంచెం కారం వేస్తాను. చికెన్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే ఒకలాంటి నీ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. కొంచెం కారం ఉండాలా. ఈ విధమైన క్వాంటిటీలో వేస్తే మాత్రం పిల్లలు కూడా తింటారండి, ఏం పర్వాలేదు, ఎక్కువ అయితే ఏమవ్వదు. ఈ విధంగా అయితే మనం అన్నీ ఆల్రెడీ వేసేసాము, మగ్గుతుందండి కర్రీ. ఈ విధంగా చికెన్ని ఉడకనివ్వాలండి. కొరియాండర్ కూడా కొంచెం వేసుకున్నాము. ఇప్పుడు కస్తూరి మెతి, దాన్ని కూడా మెరిపి వేశాను. లిటిల్ అండి, కొంచెమే, ఏదైనా అంతా కొంచెం కొంచెమే. కస్తూరి మెంతి కూడా చాలా కొంచెం వేశాను. ఈ విధంగా అయితే మగ్గుతుంది. ఇప్పుడైతే మనం లిడ్ క్లోజ్ చేసుకుందాం. ఈ విధంగా చూడండి, ఈ విధమైన పులుసు ఉంటేనే మనం కూర కలుపుకోవటానికి బాగుంటుంది. మరీ పులుసు ఇగిలిపోతే బాగదు కాబట్టి 2 స్పూన్లు వాటర్ అయితే పోద్దామండి. కొంచెం పులుసు ఉండాలండి కర్రీకి, ఉట్టి ముక్కలు అయితే మనం తినలేం కాబట్టి 2 స్పూన్ల వాటర్ని అయితే యాడ్ చేసేసి ఈ విధంగా అయితే కొంచెం పులుసు ఉండే విధంగా మనం ఉడకనిద్దామండి. ఎప్పుడైనా సరే కర్రీలో ముందే వాటర్ పోయకూడదండి. ఇదిగోండి కర్రీ ఆయిల్ అయితే పైకి తేలింది, చూసారా? ఈ విధంగా అయితే కర్రీ మనకి కనపడుతుంది. ఆల్మోస్ట్ ఆల్ కర్రీ అయితే ఉడికిపోయినట్టే. ఈ విధంగా తక్కువ మసాలాస్తో తక్కువ టైంలో ఈ విధంగా రూమ్లో ఉన్న బ్యాచిలర్స్ కూడా మీరు చేసుకొని